బురిడి బాబు మేనిఫెస్టో హాంఫట్ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు కనికట్టు చేయడం జనాన్ని నమ్మించి డబ్బులు నొక్కేయడం గారిడి వాళ్ళకి తెలిసిన విద్య ఇందులో మాయ లేదు మోసం లేదు దగా లేదు మరి రాజకీయ మాయగాళ్ళు కూడా ఉంటారు మరి వాళ్ళేం చేస్తారు ఏమీ చేయరు అంతా చేసినట్లు నటిస్తారు చేశామని ప్రజల్ని నమ్మిస్తారు ఆ రాజకీయ గారిడి వాళ్ళలో టాప్ ర్యాంకర్ ఎవరంటే ఇంకెవరు మన చంద్రబాబే ఆయనలో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరుణ రసం పండిస్తారు జస్ట్ ఆ కారుణ్యమూర్తి డైలాగులు నమ్మేసి ఓటేశారు అధికారంలోకి వచ్చి బీభత్సం రౌద్రం అన్ని మిక్స్ చేసి కొడతారు ఎవరన్నా వెళ్ళి సార్ మా కష్టాలు చూడండి అన్నారంటే ఇక వాళ్ళు అయిపోయినట్టే ఏయ్ తోకలు కట్ చేస్తా అరెస్ట్ చేయిస్తా అని విరుచుకుపడతారు 2014లో ఇలాగే దాదాపు 600 హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చంద్రముఖిలా మారిపోయారు రైతుల రుణమాఫీ చేస్తామన్నారు పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను రుణమాఫీ ఇచ్చేసే వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది ఇంకా ఇంకేం చేస్తారు పూర్తి కట్టు చేస్తారా రుణమాఫీ కూడా ఆరకొరగా చేసి చేతులు దులుపుకున్నారు మహిళలకు సున్నా వడ్డీని సైతం అలాగే ఎగ్గొట్టారు నిరుద్యోగ భృతి అయితే జస్ట్ 2019 ఎన్నికలకు ముందు కొద్ది మందికి అలా అలా దులిపేసి వెళ్ళిపోయారు ఇక ఇంటింటికి తాగునీరు కొళాయిలు ఇంటికొక ఉద్యోగం ఇంటికొక ఉద్యోగం ఇస్తాను సాగునీటి పథకాల్లో ముఖ్యమైనవి పోలవరం వంటి వాటివి తమ జేబు సంస్థలుగా మార్చుకుని అరే పోలవరం ప్రాజెక్ట్ లేకిన్ ఏ యూటర్న్ బాబు కే లియే ఏ టిడిపి కే లియే ఏ పోలవరం ప్రాజెక్ట్ ఏటిఎం హై ఏటిఎం ఉస్మే సే నికాలో కమిషన్లు దండేశారు ఇక అమరావతి అనే బంగారు బాతును తమ కార్యకర్తలు నాయకులకు అప్పగించి దాన్ని సైతం నిత్యం డబ్బులు సమకూర్చే ఏటీఎం గా మార్చేశారు తీరా చూస్తే 5 ఏళ్ళు అలా అలా కబుర్లు చెప్పి గడిపేశారు అమ్మో ఇదేంటి 600 హామీలు ఇచ్చాము ఎన్ని అమలు చేశామో ప్రజలు లెక్క తీస్తే నిజాలు తెలిసి మనకి తొక్క తీస్తారు అని గ్రహించి మొత్తం మేనిఫెస్టో అని పార్టీ వెబ్సైట్ నుంచి మాయించేసేశారు అది లెక్క మోసానికి వంచనకు అబద్ధాలకు అక్రమాలకు అన్నిటికీ కేరాఫ్ గా నిలిచిన చంద్రబాబు పాలనకు ప్రజలు మంగళం పాడేశారు ఆయన్ను ఆయన పార్టీని చెత్తబుట్టలో పడేశారు.